ఏ హాయ్ గైస్, దిస్ ఇస్ కిషోర్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గైస్, రీసెంట్గా ఒక బ్రదర్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిండు, ఏంటి బ్రదర్ ఎప్పుడు చూసినా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటా ఉంటారు, వితౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం హెయిర్ని రీబ్యాక్ తెచ్చుకోలేమా? కావాలంటే ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఈ బ్రదర్ కంప్లీట్గా ఆల్మోస్ట్ సెకండ్ టు థర్డ్ గ్రేడ్ వరకు బాల్నెస్ వచ్చింది. ఈ స్టేజ్లో వితౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మెడిసిన్ వాడుతూ తనకు హెయిర్ రీబ్యాక్ అయింది. కావాలంటే వీడియో చూడండి అని చెప్పి ఒక వీడియో అయితే లింక్ కూడా చేశాడనమాట. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏం లేదు, లేజీ మజిల్ ఛానల్ నుంచి రోహిత్ బ్రదర్ అయితే ఈ వీడియో మేక్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏముందంటే, వితౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తను సెకండ్ టు థర్డ్ గ్రేడ్ బాల్నెస్ని ఓన్లీ మెడిసిన్స్ ద్వారానే రీబ్యాక్ తెచ్చుకున్నాడనమాట. కూడా ఉంది, జుట్టు గట్టిగా ఊడిపోతుండే, చూసినారా అంతకుముందు ఎంత పల్చగా ఉండేనో, అదే ఇప్పుడు చూడండి లేటెస్ట్గా. వీడియోలో ఏముంది అనే విషయం గురించి వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. అలానే వేరే వాళ్ళు కూడా వితౌట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మనకు హెయిర్ రిజల్ట్ వస్తుందా అనే విషయం గురించి కూడా క్లారిటీగా తెలుసుకుంది. బ్రదర్ ప్లీజ్ ఎక్స్క్యూజ్, ఎందుకంటే మీ వితౌట్ యువర్ పర్మిషన్ మీవి కొన్ని విజువల్స్ వాడాలనుకుంటున్నారు. రోహిత్ బ్రదర్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, తనకు ఆల్మోస్ట్ సెకండ్ టు థర్డ్ గ్రేడ్ వరకు బాల్నెస్ వచ్చింది. ఆ బాల్నెస్ వచ్చిన తర్వాత అందరిలాగానే తను కూడా డాక్టర్ని కన్సల్ట్ అయితే డాక్టర్ మినాక్సిడిల్ అండ్ మల్టీవిటమిన్ క్యాప్సుల్ అయితే తనకు సజెషన్ చేశాడనమాట. ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు ఈ మల్టీవిటమిన్ క్యాప్సుల్స్ అండ్ మినాక్సిడిల్ సొల్యూషన్ని 6 మంత్స్ వరకు బ్రదర్ అయితే యూజ్ చేశాడు. కానీ తనకు హెయిర్ ఫాల్ ఇష్యూ కంట్రోల్ అయింది, కానీ హెయిర్ రిజల్ట్ రిటర్న్ అయితే రాలేదు. అంటే రిజల్ట్ ఏమీ లేదు, కొత్త హెయిర్ ఏమీ లేదు అని చెప్పి తనైతే ఐడెంటిఫై చేసి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సజెషన్ చేసిండు, మీకు మినాక్సిడిల్ అండ్ మెడిసిన్ మల్టీవిటమిన్ క్యాప్సుల్తో పాటు మీరు పిఆర్పిస్ కూడా తీసుకుంటే మీకు తప్పకుండా రిజల్ట్ వస్తుందని చెప్పి డాక్టర్ సజెషన్ చేస్తే తను మళ్ళీ పిఆర్పిస్ తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 6 పిఆర్పిస్ అబోనే తను తీసుకున్న తర్వాత తన హెయిర్ నిజంగా రిటర్న్ వచ్చిందనమాట. ఆల్మోస్ట్ సెకండ్ టు థర్డ్ గ్రేడ్ బాల్నెస్ అంటే మామూలు మాటలు కాదు, ఆల్మోస్ట్ సెకండ్ గ్రేడ్ బాల్నెస్ అనుకోవచ్చు. సెకండ్ గ్రేడ్ బాల్నెస్లో అలా మళ్ళీ రీబ్యాక్ రావడం అనేది మామూలు విషయం కాదు. అలా అందరికీ అవుతుందా అంటే, మ్యాక్సిమం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రాఫ్ట్ డెత్ స్టేజ్లో ఉండే టైంలో మనం ఇవన్నీ ఇస్తే, అంటే వీక్ అయిన టైంలో మనం పిఆర్పిస్ కావచ్చు, మినాక్సిల్ కావచ్చు, ఇంకా బయటిన్ క్యాప్సుల్స్ కావచ్చు, ఇవన్నీ ఇస్తే హెయిర్ రీబ్యాక్ అవ్వచ్చు. కానీ మనకు కంప్లీట్గా బాల్నెస్ ఉంది, ఆ ఏరియాలో గ్రాఫ్ట్ అనేది లేదు, గ్రాఫ్ట్ కంప్లీట్గా డెత్ అయిపోయిన సిచ్యువేషన్లో మనం ఇలాంటి పిఆర్పిస్ ఎన్ని తీసుకున్నప్పటికీ హెయిర్ అయితే రాదు. చాలామందిలో మనం గమనిస్తాం, ఆల్మోస్ట్ బాల్నెస్ వచ్చి ఒక 2-3 ఇయర్స్ అయి ఉంటుంది, ఆ టైంలో మనకు కంప్లీట్గా గ్రాఫ్ట్ మొత్తం డెత్ అయిపోయి ఉంటుంది. ఆ టైంలో మనకు ఒకే ఒక ఆప్షన్ ఏదైనా ఉందా అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఒకటే, వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు రోహిత్ బ్రదర్కి రిజల్ట్ రీబ్యాక్ అయిందని చెప్పి అందరికీ అవుతుందని చెప్పి మనం అనుకోలేమన్నమాట. ఇవన్నీ కూడా డాక్టర్ సజెషన్తో మనం చేయాలి. మనం స్వతహాగా మెడిసిన్స్ తెలిసినాయి కదా అని చెప్పి సొంతంగా వాడితే దీనివల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి గాయస్, మీరు ఎవరు చెప్పినప్పటికీ మీరు ఒకసారి మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యే ఇవన్నీ వాడడానికి ట్రై చేయండి, సొంతంగా మాత్రం వాడకండి. హెయిర్ గ్రాఫ్ట్ వీక్ అయిన టైంలో పిఆర్పిస్, మినాక్సిడిల్, బయటిన్ క్యాప్సుల్స్ ఇవన్నీ వాడితే రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ కంప్లీట్గా హెయిర్ గ్రాఫ్ట్ డెత్ అయిన టైంలో ఇవన్నీ వాడినా కూడా ఎలాంటి యూజ్ ఉండదు. డెత్ అయిన టైంలో మనకు ఒకే ఒక ఆప్షన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషనే, ఇంకా వేరే ఆప్షన్ అంటూ ఏమీ లేదు. గాయస్, ఎవ్వరు కూడా డాక్టర్ సజెషన్ లేకోకుండా మీరు సొంతంగా మెడిసిన్స్ మాత్రం వాడకండి. ఓకే గాయస్, మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఒకవేళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్, టేక్ కేర్ ఆల్సో, బాయ్. ఎవరైనా ముందు ఒక మాట, సేవ్ ట్రీ, సేవ్ వాటర్.